నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే, మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు, చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖస్థుతి మాటలు? ఇవన్నీ ముఖస్థుతి మాటలు కాకపోతే మరేమిటి? వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? మీరు బాధపడిన మాట వాస్తవమైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా? మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు, మరి ఎంత బాధపడ్డారు మీరు? నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు? మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను, నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా, మీ చెల్లెలని చూడకుండా నా గురించి, నా పేరు గురించి, నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది? మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగనన్న గారికి అర్థమైనట్టు లేదు. మళ్ళీ చెప్తున్నాం, కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ చార్జ్షీట్లో అక్యూజ్డ్ గా చేర్చిందో, సాక్ష్యాలు ఆధారాలు చూపి అక్యూజ్డ్ గా చేర్చిందో, అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది. అదే మీరు మన పెదనాన్న జార్జ్ రెడ్డి పెదనాన్న కొడుకులకిచ్చున్నా, చిన్నాన్నల కొడుకులకిచ్చున్నా రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు. కానీ మీరు మళ్లీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నాన్న రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూజ్డ్ అని సిబిఐ చార్జ్షీట్లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది. మళ్లీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, కడప జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అంత రక్తపాతం అయినట్టు, అంత ఘోరంగా చనిపోతే, చంపేస్తే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సమాధానం చెప్పలేదు. అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు? మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే, మీ దగ్గర రహస్యాలు లేకపోతే, మీరు భయపడకపోతే సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు వద్దన్నారు? ఇంకా కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడట. ఇది వాళ్ళ వాళ్లే, రవీంద్రనాథ్ రెడ్డి గారే, సొంత మామేనమామ గారే చెప్తున్నారు. అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే, నిలబడి చూసిన మనిషిని ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచెవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే, కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే, ఒక అక్యూస్డ్ ని కాపాడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అదే అక్యూస్డ్ కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది, మిగిలే ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు, ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం. ఇంకొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం, రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే, ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయటపెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే, అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో, కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా, రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని ఛార్జ్షీట్లో చేర్చింది తప్ప, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్షీట్లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్షీట్లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో, ఆరు రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్ళీ ఆ బుడదని ఇంకొకరి మీద పుయ్యాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మళ్లీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో, తండ్రి పేరుని ఛార్జ్షీట్లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్, కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా? మోడీ గన్నవరం పోర్ట్ని, గంగవరం పోర్ట్ని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ యాక్సిడెంట్లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజుటి వరకు కూడా, ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజుటి వరకు కూడా కేసులలో ఇరుక్కొని ఉన్నారు. అలాంటి రిలయన్స్ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా?
ఇలా మోడీ ప్రతి చట్టానికి ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా, నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్గానే వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు రాజశేఖర రెడ్డి గారి వారసుడా, మోడీ గారి వారసుడా? నిర్మలా సీతారామన్ లాంటి నాయకురాలే ఈరోజు చెప్తున్న విషయం మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని. నిజంగానే మోడీ దత్తపుత్రుడిలాగే, మోడీ వారసుడిలాగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు జీవితాంతం బీజేపీ పార్టీ వ్యతిరేకి, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలిగాచుకోవడం బీజేపీకి అలవాటు కాబట్టి. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి తెలిసిన రాజకీయం మాత్రమే కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకిస్తే గోద్రా సంఘటనలో రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత దులిపేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ విషయంలో క్రైస్తవులయ్యుండి ఒక మహిళను నగ్నంగా ఊరేగించారు, అంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? మోడీ గారి వారసుడిగా, మోడీ గారి దత్తపుత్రుడిగా అదే మణిపూర్ ఇష్యూలో బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, మీరు వాస్తవానికి మోడీ దత్తపుత్రుడు, మీరు మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్. ప్రజలందరూ కూడా గమనించాలి, మళ్ళీ మోసపోవద్దండి. ప్రజలందరూ కూడా ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ విఘ్నత ప్రజలకుందని పూర్తిగా విశ్వసిస్తూ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సెలవు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గైస్.